తమ్ముడు కర్రన్ మన ఫస్ట్ మ్యాచ్ కేకేఆర్ తో ఉన్నది వే అయితే భయం లేకుండా అవుట్ చేస్తావు కదా మనతోని ఫస్ట్ మ్యాచ్ వాళ్ళది పడ్డందుకు వాళ్ళు భయపడాలి నువ్వెందుకు భయపడతావు అన్న రసల్దే కాదు వాళ్ళ క్యాప్టెన్ అయ్యర్ పుల్ల కూడా నేనేది ఇస్తా ఏ కర్రన్ నువ్వు పోయిన సీజన్ ఆడలేదు కాబట్టి రింకు సింగ్ ని మర్చిపోయి ఉంటావు మీ టీం ప్లేయర్ అడుగు పోయిన సీజన్ అయ్యి రింకు సింగ్ ఎట్లా ఆడిండో చెప్తారు ఫస్ట్ మీరు రసల్ అవుట్ చేయాలంటే ను అవుట్ చేయాలి ఏ రింకు తమ్ముడు ఎందుకు టెన్షన్ పడతాను వాళ్ళు అవుట్ అనగానే మనం అవుట్ అవుతామా గబ్బర్కి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఐపీఎల్ క్యాప్టెన్సీ వచ్చేసరికి అవతలేడు మళ్ళీ ఫస్ట్ మ్యాచ్ మనతో అనేసరికి భయపడతాడు అంత సీన్ లేదు రసల్ నిన్ను చూసి భయపడే రోజులు పోయినాయి మా టీమ్ లో నిన్ను అవుట్ చేయడానికి రబాడా ఉన్నాడు నువ్వు కొట్టినట్టే సిక్స్లు కొట్టడానికి లివింగ్స్టన్ ఉన్నాడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఫస్ట్ మ్యాచ్ మీతో పడ్డందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఏ గబ్బర్ బ్రో కేర్ లాడ్ ఉన్న విషయం మర్చిపోయినావా ఫస్ట్ ఓవర్ లో నిన్న థర్డ్ ఓవర్ లా లివింగ్స్టాన్ అవుట్ చేస్తా జగ్గు బ్రో డొమె సెంచరీలు డబుల్ సెంచరీలు కొట్టినా గానీ తొంభై లక్షలు ఇచ్చి ఏం ఫీల్ అయితే లేవు కదా ఫీల్ అయితే ముందే చెప్పు కోటి రూపాయలు ఫోన్ పే చేస్తా మళ్ళా మ్యాచ్లు స్టార్ట్ అయినాక నాకు తొంభై లక్షలు ఇచ్చిన మంచిగా లేదంటే నాకు నచ్చదు నేను ఎట్లా కనబడతానన్నా పైసల కోసం ఆడే ప్లేయర్ అనుకుంటానావా ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నేను సిఎస్కేల్ ఉండేది ఉంటే మళ్ళా కూడా నాకు ఛాన్స్ దొరకకపోతుండే వాళ్ళు ఐదు సంవత్సరాలకు నాకు కోటి రూపాయలు ఇచ్చిళ్ళు ఐదు ఆరో గేమ్లు ఆడిచ్చిళ్ళు మీరు ఒక సంవత్సరానికి తొంభై లక్షలు ఇస్తాళ్ళు గేమ్స్ అన్నీ ఆడిపిస్తారు ఖచ్చితంగా నన్ను ఓపెనింగ్ చెప్పి నా పవర్ ఏందో చూపిస్తా జగ్గు బ్రో ఏమనుకోకు ఫస్ట్ మ్యాచ్ లో నేను తొందరగా అవుట్ చేస్తా సెకండ్ మ్యాచ్ వెళ్ళి ఫామ్లోకి రా నన్ను అవుట్ చేసే సంగతి తర్వాత గానీ ఫస్ట్ నో బాల్ వేసుకోకుండా ప్రాక్టీస్ చేసుకోపో ఏ గబ్బర్ బ్రో పోయినసారి నన్ను టూ డౌన్ లో ఒకసారి త్రీ డౌన్ లో ఒకసారి వన్ డౌన్ లో ఒకసారి పంపించి ఆగం చేసిండు ఈసారి నా ఓపెనింగ్ స్పాట్ ఇస్తే సన్ రైజర్ కి గట్లా గట్లాడతా ఈ బైర్రెడ్డి కొట్టి ఒక్కొక్క దెబ్బకి కేకేఆర్కి కి కళ్ళు బైర్లుగా అమ్ముతాయి ఏ ఇప్పుడే చెప్తానా ఎవరెవరినన్నా అవుట్ చేసుకోవాలి ఈ బైరెడ్డి పుల్ల మాత్రం నేనే దిత్తా ఇంగ్లాండ్ వాళ్ళ వికెట్లు దిత్తే వచ్చే కిక్కే వేరు నారాయణ బ్రో నువ్వు ఇంగ్లాండ్ వాళ్ళ వికెట్లే తీయాలనుకుంటే పీబీకేస్ ల అందరు ఇంగ్లాండ్ ప్లేయర్లే ఉన్నారు నా ఎందుకు పడతాను అయినా నువ్వు బౌలింగ్ చేసేసరికి నేను బ్యాటింగ్ ఆడితే అప్పటికే ఓ యాభై కొట్టుంటది ఏ అట్లు ఉండదు ఈసారి మా అయ్యర్ బ్రో నాకు పవర్ ప్లే బౌలింగ్ ఇస్తాడు అప్పట్లో కేకేఆర్ కి ఎంత మంచిగా ఆడేటోడి మళ్ళీ టీమ్ లోకి తీసుకున్నందుకు థ్యాంక్ యూ ప్లేయింగ్ లో మళ్ళీ ఛాన్స్ అయితే దొరుకుతుంది కదా అయ్యర్ బ్రో తెలుసు కదా మనం ఏదో త్రీడీ ప్లేయర్ జర్గిసన్ ఉన్నాడు సౌతి ఉన్నాడు రసల్ ఉన్నాడు నారాయణ ఉన్నాడు సరే పిచ్చు స్పిన్ కి అనుకూలిస్తే నీకు ఛాన్స్ ఇస్తది రవాడ అంత ఓకే కదా ఫిట్నెస్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ జర ఇంజరీలకి ఏం తెచ్చుకోకు ఈసారి మనం ఎట్లయినా ప్లే కి పోవాలి ప్రీతి పాప బాగా ఫీల్ అవుతుంది ఏ గబ్బర్ బ్రో నువ్వు భయపడకు ఓవర్ కో వికెట్ చొప్పున నీ గుండుకు బలిస్తా వెంకటేష్ బ్రో ఎవరైనా ప్లేయర్ ఒక సీజన్ మొత్తం మంచిగా ఆడి ఫేమస్ అవుతారు కానీ నువ్వు మాత్రం హాఫ్ సీజన్తోనే ఫేమస్ అయి తర్వాత సీజన్ ఎనిమిది కోట్లు వేసుకపోయినావు సరే పైసలు పోతే పోయినాయి కానీ నువ్వు కోటి రూపాయల మందం కూడా ఆడలేదు ఈసారి ఎట్లంటావు మరి ఏ ఎట్లనేది ఏమున్నదన్న అయ్యర్ అయ్యర్ ఒకటి మన జగ్గు బ్రో రైట్ హ్యాండ్ నేను లెఫ్ట్ హ్యాండ్ మా ఇద్దరితో ఓపెనింగ్ చెప్పి అదిరిపోతుంది గంభీర్ అన్న రెండు కప్పులు గెలిపించడం మనం మూడో కప్పు గెలిపించడే ఈ సీజన్ లో